అద్భుతమైన సీరియల్లో యాక్ట్ చేసి అద్భుతమైన నటన అని అందరితో మెప్పించుకొని అందరితో కాంప్లిమెంట్స్ని అందుకున్న సీరియల్ ఈ మధ్యకాలంలో స్టార్మాలో ఎన్నెన్నో జన్మల బంధం. అద్భుతంగా ఉండింది ఆ సీరియల్. అండ్ అందులో బెస్ట్ హీరోయిన్ అవార్డ్ వస్తుంది మన దేవ్జాని మోదా. హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ లేడీ. Yes, that's black. Hearty, hearty congratulations to you. ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ తోటి ఆడియన్స్ తో ఎన్నెన్నో జన్మల బంధాన్ని సృష్టించుకున్న మన దేవ్ జాని. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇక్కడ పిలిచినందుకు, నాకు ఈ బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు ఎస్పెషలీ. నేను ఎస్పెషలీ మనం బయట నుంచి వచ్చి ఇక్కడ పని చేసి మాకు ఇలాంటి ఒకటి ఇస్తే మాకు ఇది ఒక ప్రైజ్ లాగా ఉంటుంది. ఇంకా ముందుకి మంచి మంచి మంచిగా పని చేయాలి, హార్డ్ వర్క్ ఇంకా చేయాలి, ఇంకా మంచిగా క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ థింగ్. ఇంకా ఎన్నెన్నో జన్మల బంధం గురించి చెప్పాలంటే అది నా మొదటి సీరియల్ తెలుగులో. కానీ అది నాకు అది సీరియల్ లాగా సీరియల్ కాదు, లేదు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను ఎలా నడవాలి, ఎలా పని చేయాలి, ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అన్నీ ఐ థింక్ హ్యాస్ టాట్ మీ ఎన్నెన్నో జన్మల బంధం హ్యాస్ టాట్ మీ. అండ్ అక్కడ ఉన్న టీచర్స్ అంటే నా డిఓపి సార్, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఈపీ సార్, దే వేర్ ఐ థింక్ దే వేర్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఎన్నెన్నో జన్మల బంధం. వీఆర్ లైక్ ద ఫేస్ ఆఫ్ ఎన్నెన్నో జన్మల బంధం. కానీ వాళ్ళు లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉండలేను. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎన్నెన్నో జన్మల బంధం ఫర్ సపోర్టింగ్ మీ, ఫర్ మేకింగ్ మీ హూ ఐ యామ్ హియర్ టుడే ఇన్ హైదరాబాద్ సిటీ. సో థ్యాంక్ యూ. అండ్ ద మెయిన్ రీజన్ దట్ ఈస్ ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు, ఎంత ఎంత లవ్స్ చూపించారు మీరు. నేను ఇప్పుడు ఒక కొత్త ఇంటికి వెళ్ళాను, సత్యభామ. సో సత్యభామకి కూడా మీరు సపోర్ట్ చేయండి. నాకు నేను ఏమైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, సత్య ఇది బాగాలేదు, హెయిర్ బాగాలేదు, డ్రెస్ బాగాలేదు అది చెప్పాలి. మీరే నాకు మళ్ళీ గైడ్ చేయాలి, ఎందుకంటే నా టీచర్స్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్లో వెళ్ళారు, నేను ఇక్కడ సింగిల్గానే ఉన్నాను. సో మీరు నాకు గైడ్ చేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గైడ్ చేయడం పక్కన పెడితే మీతో పెళ్ళి చేసుకోవాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారేమో. ఇక్కడ మీరు చాలా మందిని దోచేసుకున్నారు, మనసులు దోచుకున్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ టు నో వాట్ కైండ్ ఆఫ్ అ బాయ్ ఆర్ హస్బెండ్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఇప్పుడు అది ఆలోచించలా లేదు. అంటే మ్యారేజ్, బాయ్స్, ఇప్పుడు కొంచెం పనిలోనే ఉన్నాను. ఎవరు అంత కనెక్ట్ అయ్యేలాగా దొరికితే డెఫినెట్లీ అలా ఆలోచించుదాం మ్యారేజ్ గురించి. అది చేయాలి, డెఫినెట్లీ నేను చేస్తాను. కానీ ఇప్పుడు అలా ఎవరు దొరకలేదు. సో అదే, అలా దొరకాలి అంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి, హౌ? సో యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ కదా. వెదర్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ వాంట్ టు మింగిల్ ఆర్ నాట్, ఎందుకంటే మింగిల్ చేయాలని ఉంటే ఇప్పుడు వరకు అయిపోతుంది ఒక బాయ్ ఫ్రెండ్ లే ఎవరు. అది ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ మెయిన్ ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళ వైబ్ మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా చూస్తారు. అది నాకు నచ్చితే, అది ఇఫ్ ఐ థింక్ దట్ ఐ క్యాన్ వాక్ ఆన్ దాట్ పాత్, డెఫినెట్లీ ఐ వుడ్ గో అలాంగ్. ఎస్. అండ్ మీరు ఇవాళ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కోసం అవార్డ్ విన్ అయ్యారు కాబట్టి బెస్ట్ హీరోయిన్ అవార్డ్, అందులో మీకు గుర్తున్న ఒక్క డైలాగ్ ప్రాంప్టింగ్ లేకుండా
యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, అయ్యో ఆ సీరియల్ అయిపోయింది కదా, వాళ్ళు నాకు గుర్తు పెడతారా ఇక్కడ వేదాకి, కానీ ఇక్కడ వచ్చి ఈ ఊపు చూసి అర్థమైంది కాదు కమింగ్ 5 ఇయర్స్ కూడా ఎవరు ఎన్నెన్నో జన్మల బంధం మర్చిపోరు. అండ్ డైలాగ్ చెప్పాలంటే ఐ థింక్ వేద ఐ థింక్ ద మెయిన్ ఎమోషన్ వాజ్ ఒక అమ్మాయి, అది అమ్మాయి కాలేకపోతున్నారు ఒక బాధ ఉంది, అండ్ దట్ చిన్న పాప ఖుషి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ ఫర్గాట్ డైలాగ్, బట్ ఐ థింక్ వేద ఈజ్ వెరీ క్లోజ్. ఐ థింక్ ఇన్సైడ్ ఆల్ ఆఫ్ అస్, స్పెషలీ అమ్మాయిలు, ఐ థింక్ దెర్ ఈస్ వన్ వేద హూ ఫేసెస్ ఆల్ కైండ్ ఆఫ్ హర్డల్స్ అండ్ స్టిల్ బీ స్ట్రాంగ్ అండ్ ఫేస్ ద లైఫ్. సో ఐ థింక్ మనం అందరి లోపల ఒక వేద ఉంది, అండ్ ఐ థింక్ దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ వాజ్ సో కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్ వేద. లెట్ ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి మాకు ఇబ్బంది స్ట్రగుల్స్ వచ్చి మనం అది పక్కన పెట్టి హ్యాపీ ఫేస్ పెట్టి మనం ఫైట్ చేద్దాం, ఇంకా ఎలా అవుతుంది మనం చూద్దాం. సో ఐ థింక్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫ్యామిలీ సపోర్టివ్ లవింగ్ కేరింగ్ అన్నీ ఉన్నాయి. సో ఎస్, వేద ఈజ్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ ఆల్సో సూపర్ డూపర్ స్ట్రాంగ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. And once again, Hari, congratulations. Best debut hero Nilanjan for the serial Ennenno Janmala Bandham Star Maa. Hi, good evening andariki. Sabakochina andariki na namaskaralu. I think ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్ మీద కొన్ని విషయాలు మర్చిపోయాను. నేను ఇక్కడ వచ్చి మాట్లాడాలి అని చాలా అనుకున్నాను. యాదగిరి సార్కి కూడా ఫోన్లో చెప్పాను, నేను ఆల్మోస్ట్ 1/2 అవర్ మాట్లాడాను. వాళ్ళు ఫోన్ చేసి నన్ను డెబ్యూ హీరోగా సెలెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఐ థింక్ 1.5 ఇయర్ అయింది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ స్టార్ట్ అయ్యి, అండ్ ద క్యారెక్టర్ అండ్ ద లాంగ్వేజ్ టు కనెక్టెడ్ ఫర్ మీ చాలా దగ్గర అయిపోయింది తెలుగు, దాని తర్వాత తెలుగు వాళ్ళు. ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ కొన్ని పోస్ట్లు లేకపోతే కొన్ని పర్సన్స్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఎందుకు వేరే చోటు నుంచి తెచ్చి ఆర్టిస్ట్ని ఇక్కడ వర్క్ ఇస్తున్నారు అని చెప్పి. ఐ థింక్ దానికి ఆన్సర్స్ మీరందరూ ఇచ్చారు ఈరోజు. ఐ థింక్ పద్మమోహన ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. కళ అనే దానికి ఊరు జాతి ఇదంతా ఏమి ఉండదు, సత్తా ఎవరుంటారో వాళ్ళతో ఎవరు సత్తా ఉంటుందో వాళ్ళు వచ్చి దాన్ని అలంకరిస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే పక్క ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే దాని ఇదంతా పక్కన పెట్టి ఇంకా గట్టిగా గుద్దాలి అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ అ ఫ్యూయల్ ఫర్ ద అప్కమింగ్ డేస్ అండ్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్, దీన్ని ఇంకా ఐ థింక్ ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కష్టపడతాను. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎన్నెన్నో జన్మల బంధంని హిట్ చేసినందుకు అండ్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే సార్ గురించి చెప్పాలి, హీస్ నాట్ ద ఓన్లీ మ్యాన్ హియర్. మనకు నేను ఫోన్లో కూడా ఒక మాట చెప్పాను, మన ఇంట్లోనే ఒక 50 మందిని పిలిచి ఒక ఫంక్షన్ చేయాలంటే చుక్కలు కనిపిస్తుంది, ఒక ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా జరిపించుకుని వస్తున్నారు. ఐ థింక్ a big round of applause for Yadgiri sir and his team. Thank you so much sir, malanti enno kala artist ni meeru gauravistunnaru, and devudu meeku inka like inka konni years ilage chestu encourage cheyali ani cheppi nenu manaspoorthiga korchukuntunnanu. Thank you so much. తెలుగు తప్పుగా మాట్లాడింటే మీ ఇంటి అబ్బాయి అని అనుకుని
క్షమించేయండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా కాదు, చాలా క్యూట్ గా మాట్లాడారు. ఏ అమ్మాయిన అబ్బా ఇంత మంచి తెలుగు మాట్లాడుతున్నాడు, సో క్యూట్ అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్. హారి కంగ్రాచులేషన్స్ నిరంజన్, బెస్ట్ డెబ్యూ గా స్టార్ట్ అయిన ఈ జర్నీ, బెస్ట్ హీరోగా ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పాలనుకుంటున్నారనుకుంటా. యా యా, థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ వర్డ్స్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ బి వాచింగ్ యువర్ డాన్స్ ప్రోగ్రామ్ ఇన్ ద బీబి జోడి. యా, ఐ లవ్ యువర్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ. గుడ్ లక్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. యా యా, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను యాక్చువల్లీ. యా, నాక ఆయనకా? ఆబ్వియస్లీ నాకాదా, నేనే కదా మీకు అప్పటి నుంచి అన్ని మంచి మంచి కాంప్లిమెంట్స్ మీరు చేస్తున్నారా మరి? అసలు ఓకే సారీ, నేను చూడలేదు. అబ్బాయి వాయిస్ కి మీకు డిఫరెన్స్ తెలియట్లేదు అంటే ఇంక నేనేం చెప్పాలి? కనిపించలేదు అంటే కాదు నువ్వు. అయిపోయి, నీ పక్కన ఉంటే నేను కనిపించనురా, ఇంకా నెక్స్ట్ షో నుంచి నువ్వు కట్. ఎనీవేస్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ వర్డ్స్ వన్స్ అగైన్. హార్డ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్. డూ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. గట్టిగా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ప్యాట్స్ మీడియా. Pats Media. Pats Media. Pats Media. Pats Media. Pats Media. Pats Media channel ni andaru kuda subscribe chesi, like chesi, share cheyandi.